7 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో 158వ రోజు, లీప్ సంవత్సరంలో 159వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 207 రోజులు మిగిలినవి. ఇక సంఘటనల విషయానికి వస్తే 1893లో గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ, 1935లో ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పియర్రి లేవాల్, 1965లో పెళ్లైన జంటలకు గర్భనిరోధ పద్ధతులను చట్టబద్ధం చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, 1966లో మాజీ హాలీవుడ్ సినిమా నటుడు రొనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నర్ అయ్యాడు, 1967లో 6 రోజుల యుద్ధంలో జెరూసలేం నగరానికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు, 1975లో బీటా మ్యాక్స్ వీడియో క్యాసెట్ రికార్డును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది, 1979లో భాస్కర 1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది, 1981లో ఒపేరా పేరుతో ఇరాక్లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది, 1991లో అగ్నిపర్వతం పినతూబ పేలి 7 కిలోమీటర్ల మేర ఎత్తుకు బూడిద చిమ్మింది. ఇక జననాల విషయానికి వచ్చేస్తే 1943లో రాయపాటి సాంబశివరావు భారత పార్లమెంటు సభ్యుడు, 1974లో మహేష్ భూపతి భారత టెన్నిస్ క్రీడాకారుడు జన్మించారు. ఇక మరణాలను పరిశీలిస్తే 1967లో డొరోతి పార్కర్ అమెరికాకు చెందిన కవయిత్రి రచయిత్రి, 2002లో బసప్ప దానప్ప శెట్టి భారత రాజకీయవేత్త 5వ ఉపరాష్ట్రపతి, 2005లో బొల్లిముంత శివరామకృష్ణ అభ్యుదయ రచయిత ప్రజా కళాకారుడు హేతువాది, 2009లో భానుప్రకాష్ తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు చలనచిత్ర నటుడు, 2011లో నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవము నవ జనార్దనం వంటి ప్రాచీన నాట్య రీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు, 2013లో జేవి రాఘవులు తెలుగు సినిమా సంగీత దర్శకుడు, 2016లో జీవి రాఘవులు సిపిఐ నాయకుడు, 2020లో చిరంజీవి సాచా కన్నడ సినిమా నటుడు మరణించారు.